ఎప్పుడైతే పరీక్షలు లేవో అసలు విద్య ఏవో చాపిందో గణించేవాడు లేకుండా ఈ రెండు కలిపి నాశనం చేసినమాట వాస్తవం. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటే అసలు విద్య బాగుపడాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకి ప్రభుత్వానికి లేదు. ఆ డిమాండ్ సమాజం నుంచి రావడం మాకు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వండి, రిజర్వేషన్ ఇవ్వండి, మరొకటి చేయండి అని అంటున్నాను. తప్పితే మా పిల్లలకి పనికొచ్చే చదువుకోండి అనే డిమాండ్ సమాజం నుంచి రావడం. అంతేకాకుండా సమాజం మా పిల్లలకి విద్య అందుతుందన్న భ్రమలో బతుకుతోంది. అంత చాలా చెత్త విద్య నోటికి అనమాట. ఇంతకుముందే నేను అనుపత్తిలో చెప్పాను, మన తెలుగు రాష్ట్రాల్లోనే సర్వే చేస్తే 150 మంది పిల్లలకి 14-18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళకి గడియారం చూసి టైం చెప్పడం చేతకాలే. 150 మందికి 14-18 సంవత్సరాల మధ్య వాళ్ళకి గడియారం చూసి ప్రస్తుతం 3:18 అయితే నావాల్సి ఇది 3:18 చెప్పేసి 150 మందికి లేదు. రాజమండ్రి పౌరుల్ని, పౌర సమాజాన్ని, రాజమండ్రి శాఖ లోక్సత్తా ఉద్యమాన్ని మనసారా అభినందిస్తున్నాను. ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం, ఓటర్లను చైతన్యపరిచేటువంటి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. రేపు మేలో ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీకి, లోక్సభకి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేస్తుంది. దీంతోపాటు పట్టణ ప్రాంతాల్లో అవకతవకలు తొలగాలి శాశ్వతంగా అంటే ఒక పోస్ట్ ఆఫీస్ లాంటి సంస్థ, అందరూ నమ్మేటువంటి పక్షపాతాలైనటువంటి సంస్థ శాశ్వత ప్రాతిపదికన పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా నమోదు కోసం అని చెప్పని ఒక కేంద్ర బిందువు కావాలి, నోడల్ ఏజెన్సీ కావాలి. ఎన్నికల సంఘాన్ని ఎన్నిసార్లు కోరినా కూడా తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు తప్ప, ప్రతిసారి 4 ఖర్చుకుంటున్నారు తప్ప, పట్టణాల్లో ఓటర్ల జాబితాను బాగు చేయడం ఎట్లా అన్నది దీర్ఘకాలికంగా ఆలోచించడం లేదు. కాబట్టి ఈ కార్యక్రమం దానికి, ఆ పరిష్కారానికి నాంది కావాలి. అందుకోసం అందరినీ కలిసి రమ్మని చెప్పని, ముఖ్యంగా యువతని, మొట్టమొదటిసారి ఓటు వేసేవాళ్ళని, పట్టణ ప్రాంతాల పౌరుల్ని, మధ్యతరగతి వారిని కోరుతున్నాను. నేను లోక్సత్తా ఉద్యమాన్ని మనసారా అభినందిస్తూ ఈవేళ దానికోసం చెప్పిన పాంఫ్లెట్స్ కొన్ని మన వాళ్ళు తయారు చేసి రిలీజ్ చేస్తాము. నేను పత్రికల్ని ప్రత్యేకంగా కోరేది, మీరంతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఓటు వేయలేకపోయారో, గత ఎన్నికల్లో ఓట్లు వేసినా, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉన్నా కూడా ఈసారి ఓటు ఎలా రద్దు చేశారని చెప్పనేది ఎన్నో కథనాలు మీరు పత్రికలు ప్రచురిస్తున్నారు. వాస్తవాన్ని ఇది గత 30 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను. ప్రతి ఎన్నికల్లో, ప్రతి పట్టణంలో, దేశమంతా చూస్తున్నాను. నేను కోరేది నష్టం జరిగిపోయాక వర్ణించడం కంటే నష్టం జరగకుండా మార్గాలను సూచిస్తున్నాం. ఒక పోస్ట్ ఆఫీసునో, మరొక అందరూ నమ్మేటువంటి పార్టీలకు అతీతమైన మరొక సంస్థనో మీరు నోడల్ ఏజెన్సీలుగా పెట్టి ఎప్పుడైనా సరే పౌరులు వెళ్ళి అక్కడ ఓటర్ల జాబితా కోసం అప్లికేషన్ ఇవ్వచ్చు, పేరు పెట్టమని చెప్పని. వారం పోయాక మళ్ళీ కనుక్కోవచ్చు ఉందో లేదో, ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మళ్ళీ ఇంకోసారి పోయి కనుక్కోవచ్చు, పొరపాటు డిలీట్ చేసా లేదో అని చెప్పని. అంటే పౌరులు కేవలం ప్యాసివ్గా ఉండటం కాకుండా, నిస్తేజంగా ఉండటం కాకుండా, యాక్టివ్గా నా పేరు ఉందలేదో నేను పట్టించుకుంటానని చెప్పినటువంటి అవకాశాన్ని ఇస్తే కాలక్రమేణా బాగుపడుతుంది. కేవలం ప్రభుత్వ యంత్రాంగానికే వదిలేస్తే ఒకటి, వాళ్ళు పెద్ద పట్టించుకోకపోవచ్చు, రెండు, వాళ్ళకి తీరిక లేకపోవచ్చు, మూడు, వాళ్ళ మీద ఒత్తులు ఉండొచ్చు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం చేసిన పని వారు చేస్తారు, కానీ పౌరులకు అవకాశాన్ని ఇవ్వాలి. దీనిలో పైసా ఖర్చు అయ్యే పని కూడా కాదు. ఎన్నికల సంఘం ఈ పని చేయడానికి తాత్సారం చేస్తున్నది, ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకురావాలి. దాంతోపాటు ఉన్నంత మేరకు ప్రస్తుతం ఉన్న ఈ అపరిపక్వమైన వ్యవస్థలోనే, లోపభూయిష్టమైన వ్యవస్థలోనే పేర్లన్నీ సరిగ్గా నమోదయ్యేట్టుగా పట్టణ ప్రాంతాల్లో ఏర్పాట్లు కావాలి. అందుకోసం లోక్సత్తా ఉద్యమంతో పాటు అన్ని పౌర సమాజ ఉద్యమాలు, యువజన సంస్థలు, మధ్యతరగతి వర్గాలు, విద్యా సంస్థలు, కాలేజీలు అందరూ కలిసి పూనుకుంటారని మనసారా ఆశిస్తూ దానికి కాస్త బాగా ప్రచారాన్ని ఇవ్వండి, ఉద్యమంగా మీరు చేపట్టండి పత్రికలు కానీ కోరుతూ మేము రిలీజ్ చేసి నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాం.